అనుకుంటున్నాం, అజ్యూమ్ చేసుకుంటున్నాం. ఏ ఈజ్ గివ్స్ రైజ్ టు బి. సో ఏ ఈజ్ గివ్స్ రైజ్ టు బి. సో హియర్ ఏ ఈజ్ రియాక్టెంట్ మాలిక్యూల్ అండ్ బి ఈజ్ ప్రోడక్ట్. ప్రోడక్ట్ ఏ రియాక్టెంట్ మాలిక్యూల్ అండ్ బి ఈజ్ ప్రోడక్ట్. సో ఏ రియాక్టెంట్ మాలిక్యూల్ బిగా దీని సింపుల్ ఏమే ఫార్వర్డ్ రియాక్షన్ జరిగి బి ప్రోడక్ట్ ను ఫామ్ చేయాలి. సో టు కంప్లీట్ దిస్ రియాక్షన్ హౌ మచ్ టైమ్ ఇట్ ఈస్ టేకెన్. సో ఎంత టైం తీసుకుంది, 10 మినిట్స్ తీసుకుందా, 10 సెకండ్స్ తీసుకుందా, లేదు 10 డేస్ తీసుకుందా, లేదు 10 ఇయర్స్ తీసుకుందా ఏ బీగా కన్వర్ట్ అవ్వడానికి. అంటే విత్ టైం మనం ఏం చేస్తున్నాము, ఏ రియాక్టెంట్ మాలిక్యూల్ బీగా కన్వర్ట్ అవ్వడానికి లేదా బీగా ప్రోడక్ట్గా ఫామ్ అవ్వడానికి హౌ మచ్ టైం ఇట్ ఈస్ టేకెన్ అనేది మనం ఇక్కడ కన్సిడర్ చేస్తే, దట్ ఈస్ దాన్ని ఏమంటున్నాను రియాక్షన్ రేట్. రియాక్షన్ రేట్ ఏమి, రియాక్షన్ రేటు అంటే చర్యా రేటు అంటే. సో ఎగ్జాంపుల్కు ఏ అనే రియాక్టెంట్ మాలిక్యూల్ను నేను స్మాల్ స్కేల్లో కొంత అంటే ఎక్స్ పార్ట్ అది, ఎక్స్ పార్ట్ అంటే చాలా మైన్యూట్ పార్ట్ ఎక్స్, డిఎక్స్ పార్ట్ అది బిగా కన్వర్ట్ అయింది అంటుంది. అంటే డిఎక్స్ అంటే డిఫరెన్షియేషన్లో, డి అంటే చాలా తక్కువగా కన్వర్ట్ అవ్వడానికి హౌ మచ్ టైమ్ ఇట్ ఈస్ టేకెన్, డిటి టైమ్ అంటే ఎంత టైం తీసుకొని, వెరీ ఇన్ చాలా తక్కువ టైం తీసుకొని, దట్ ఈస్ డిటి. సో రియాక్షన్ రేట్ ఈజ్ డిఎక్స్ బై డిటి. రియాక్షన్ రేట్ దేంతో డినోట్ చేస్తున్నాను, డిఎక్స్ బై డిటితో డినోట్ చేస్తే రియాక్షన్ రేటు డిఎక్స్ బై డిటి ఈజ్ ప్రపోర్షనల్ టు. సో రియాక్షన్ రేట్ డిఎక్స్ బై డిటి ఈజ్ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్ మాలిక్యూల్. సో రియాక్షన్ రేట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ మాలిక్యూల్స్. సో కాన్సన్ట్రేషన్ గాఢతను నేను దేంతో డినోట్ చేస్తున్నాను, బిగ్గర్ స్క్వేర్ బ్రాకెట్తో డినోట్ చేస్తున్నాను, బిగ్గర్ స్క్వేర్ బ్రాకెట్లో డినోట్ చేస్తున్నాను. సో నేను ఏమన్నాను, రియాక్షన్ రేట్ డిపెండ్స్ ఆన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. ఇక్కడ రియాక్టెంట్స్ ఎవరు, ఏ చర్య రేటు అనున్నది క్రియాజనకాల గాఢతల మీద ఆధారపడి ఉంటుంది. సో క్రియాజనకం ఎవరు, ఏ వాటి గాఢత అన్న పదానికి నేను ఏం వేసినాను, బిగ్గర్ స్క్వేర్ బ్రాకెట్ వేసినాను. చర్య రేటును దేంతో సూచిస్తున్నాను, డిఎక్స్ బై డిటి. చర్య రేటు డిఎక్స్ బై డిటి విలువ దేని మీద ఆధారపడుతోంది, క్రియాజనకము, ఏ క్రియాజనకము యొక్క గాఢత మీద, కాబట్టి బిగ్గర్ స్క్వేర్ బ్రాకెట్లో సూచించిన. సో చర్య రేటు క్రియాజనకము గాఢత మీద ఆధారపడి ఉంటుంది. ఎట్లా ఆధారపడి ఉంటుందంటే చర్య జరుగుతూ పోతుంటే క్రియాజనకము యొక్క గాఢత ఏమైపోతుంది, గ్రాజువల్గా టైం పెరిగే కొలది రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్ గ్రాజువల్గా డిక్రీజెస్, తగ్గుతూ వస్తుంది. సో రియాక్షన్ రేట్ ఈజ్ ప్రపోర్షనల్ టు నెగటివ్ సైన్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ మాలిక్యూల్స్, దట్ ఈస్ ఏ. కాబట్టి డిఎక్స్ బై డిటి ఈజ్ ప్రపోర్షనల్ టు నెగటివ్ సైన్. నెగటివ్ సైన్ ఎందుకు వేసినాను, బికాస్ యాజ్ టైమ్ ఇంక్రీజెస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్స్ గోస్ ఆన్ డిక్రీజెస్. సో కాబట్టి డిక్రీజ్ అవుతుంది అని డినోట్ చేయడానికి నేను ఇక్కడ నెగటివ్ సైన్ను ఎక్స్ప్రెస్ చేశాను. లేదా రియాక్షన్ రేట్ డిఎక్స్ బై డిటి, రియాక్షన్ రేట్ డిఎక్స్ బై డిటి ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్, ఆన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్. చర్య రేటు అనున్నది ఉత్పన్నం యొక్క గాఢత పైన కూడా ఆధారపడి ఉంటుంది. సో డిఎక్స్ బై డిటి అనున్నది క్రియాజనకపు గాఢత మీదన్నా ఆధారపడి ఉంటుంది, లేదా చర్య రేటు అనున్నది ఉత్పన్నము గాఢత మీద ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ మనం గమనించినామంటే టైము గ్రాజువల్గా పెరిగే కొలది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ప్రోడక్ట్ గోస్ ఆన్ ఇంక్రీజెస్ గ్రాజువలీ. సో మనకు చర్య రేటు చర్య జరుగుతూ పోయే కొలది
క్రియాజనకాల గాఢత తగ్గుతోంది, క్రియా అదే ఉత్పన్నాల గాఢతలో క్రియాజనకాల గాఢత తగ్గుతుంది, ఉత్పన్నాల గాఢత పెరుగుతుంది. సో పెరుగుతుంది అన్నందుకు నేను దేంతో డినోట్ చేసినాను, పాజిటివ్ సైన్తో డినోట్ చేసినాను, ధనాత్మకంగా సూచించినాను. సో ఇది చర్య రేటు ఈజ్ ప్రపోర్షనల్ టు, చర్య రేటు ఈజ్ ప్రపోర్షనల్ టు ఉత్పన్నాల గాఢత, దట్ ఈజ్ బిగ్గర్ స్క్వేర్ బ్రాకెట్లో బి వేసిన. ఎందుకు బి ఇక్కడ ఉత్పన్నము, బి ఉత్పన్నమైంది, ఏ ఏమైంది, క్రియాజనకము, క్రియాజనకమైంది. సో డిఎక్స్ బై డిటి ఈజ్ ప్రపోర్షనల్ టు ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ అంటూ మళ్ళీ ఏం చేసినాను, నెగటివ్ సైన్ డినోట్ చేసినాను. ఈ నెగటివ్ సైన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ మాలిక్యూల్స్ విత్ టైమ్ దే గోస్ ఆన్ డిక్రీజెస్, యాజ్ టైమ్ ఇంక్రీజెస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్స్ గోస్ ఆన్ డిక్రీజెస్. కాబట్టి దాన్ని డిక్రీజ్ అన్న వర్డ్కు నేను నెగటివ్ సైన్తో డినోట్ చేసాను. నెక్స్ట్ రియాక్షన్ రేట్, ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్. కాబట్టి బీతో అదే బీని బిగ్గర్ స్క్వేర్ బ్రాకెట్లో బి వేసినాం. సో మరి పాజిటివ్ సైన్ ఎందుకు వేసినాను అంటే ప్రోడక్ట్స్ కాన్సన్ట్రేషన్ గోస్ ఆన్ ఇంక్రీజెస్ విత్ టైం. సో టైము పెరిగేయకూడదు, గాఢత ఉత్పన్నాల గాఢత కూడా పెరుగుతూ పోతుంది. సో కాబట్టి దాన్ని నేను పాజిటివ్ సైన్తో డినోట్ చేస్తాను. సో డిఎక్స్ బై డిటి ఈజ్ ప్రపోర్షనల్ టు ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ మాలిక్యూల్స్ అండ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్. రియాక్టెంట్ మాలిక్యూల్స్ కాన్సన్ట్రేషన్ తగ్గుతూ వస్తుంది, ప్రోడక్ట్స్ కాన్సన్ట్రేషన్ గ్రాడ్యువల్గా పెరుగుతూ పోతుంది. సో అన్నందుకు మనం ఈ సైన్ను రిప్రజెంట్ చేసాం. సో ఇది రియాక్షన్ రేట్. సో నెక్స్ట్ టుమారో క్లాస్లో కంటిన్యూ చేస్తాము. సో ఆల్రెడీ మనము ఒక యూనిట్ కంప్లీట్ చేసుకున్నాం. ఇది తక్కువలో ఎందుకు ముగిస్తున్నాను అంటే, సో దానికి రీజన్ ఏమి అంటే, ఫస్ట్ అయిన చాప్టర్ను మనము ఫుల్ ప్లెడ్జ్డ్గా చెప్పేది నాది కంప్లీట్ అయింది, నా వర్క్ ఫినిష్ అయింది ఒక యూనిట్. సో నెక్స్ట్ మీరు ఆ ఇచ్చిన నోట్స్ను థరోగా ప్రిపేర్ అయ్యి నోట్స్ ఫస్ట్ రాసుకొని నీట్గా, సో ఇండెక్స్ అదేమి సారీ డేట్ మెన్షన్ చేయండి, మెన్షన్ చేసి రియాక్షన్ రాసేటప్పుడు పేజ్ మధ్యలో, సో అటువైపు ఇటువైపు స్పేస్ వదిలి నీట్గా రియాక్షన్ రాయండి. తెలుగు నోట్స్ లేదా ఇంగ్లీష్ నోట్స్ రాసినట్టుగా రాయకుండా నీట్గా కెమిస్ట్రీ నోట్స్ను రియాక్షన్స్ మధ్యలో పడేటట్టుగా, ఎస్పెషలీ మనము నైట్రో ఫంక్షనల్ గ్రూప్లో ఎన్ మీద పాజిటివ్ ఛార్జ్ వేస్తున్నానా లేదా, సో నైట్రోజన్కు ఆక్సిజన్కు మధ్య ఒక చోట డబుల్ బాండ్ ఉంటుంది, ఇంకొకటి సింగిల్ బాండ్ ఉండి ఆక్సిజన్ మీద నెగటివ్ ఛార్జ్ ఉందా లేదా, ఇట్లా మీరు రియాక్షన్స్ రాసేటప్పుడు ఆ కెమికల్ రియాక్షన్స్ ఎస్పెషల్లీ రాసేటప్పుడు ఇదంతా అబ్జర్వ్ చేసి రియాక్షన్స్లో రియాక్టెంట్ మాలిక్యూల్ ప్రోడక్ట్ ఏం ఫామ్ అవుతుంది కింద వాటి నేమ్స్ మస్ట్ అండ్ షుడ్ రాసుకోండి. అది కీటో ఫార్మా, సి ఫార్మా, లేదు ఫామ్ అవుతున్న ప్రోడక్ట్ ఫార్మాల్డిహైడ్ ఇంకొకట అనేది మస్ట్ అండ్ షుడ్, వాటి నేమ్స్ను మెన్షన్ చేసి నీట్గా నోట్స్ రాయండి. సో రాసుకొని ఫస్ట్ దాన్ని ప్రిపేర్ కాండి. ఇది స్లోగా, ఇది బీజెట్స్ వాళ్ళకు కొంచెం కష్టంగా ఉంటుంది, ఎంపీసీ వాళ్ళకు ఈ చాప్టర్ ఈజీగా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ వస్తాయి, నెక్స్ట్ ఇక్కడ కొంత డెరివేషన్స్ ఉన్నాయి ఈ చాప్టర్లో. సో ఇది కొంత ఎంపీసీ వాళ్ళకు కొద్దిగా ఈజీగా అనిపిస్తుంది, బీజెట్స్ వాళ్ళకు కష్టంగా ఉంటుంది. సో ఎందుకు మేడం కష్టమైంది స్టార్ట్ చేసింది అంటే, ఇంకా మనకు మిగిలిన సబ్జెక్ట్స్ అంత ఫాస్ట్గా జరగడం లేదు కాబట్టి, కెమిస్ట్రీనే మనకు కొంత రెగ్యులర్గా జరుగుతూ ఉంది, మీరు కొంత టైం ఉంది మీకు బాగా ప్రిపేర్ అవ్వడానికి. అందుకనే ఫస్ట్ తీసుకున్న చాప్టర్ కొంత టఫ్గా ఉండే చాప్టర్ తీసుకున్నాను. ఇప్పుడు చెప్పబోయే చాప్టర్ కూడా కెమికల్ కైనెటిక్స్, పెద్ద డెరివేషన్స్ ఏం లేవు, సింపుల్ డెరివేషన్సే. సో మనం స్టెప్ బై స్టెప్ మీకు ఆల్రెడీ ఇంతకుముందు గ్యాషియస్ స్టేటు లేదా కాలిగేటివ్ ప్రాపర్టీస్లో డెరివేషన్స్ ఎట్లా మనం స్టెప్ బై స్టెప్ రాసుకున్నామో అదేవిధంగానే ఈ చాప్టర్లో కూడా స్టెప్ బై స్టెప్ ఇస్తాను. డెరివేషన్స్ నోట్స్లో కూడా స్టెప్ బై స్టెప్ ఉంటుంది కాబట్టి మీకు పెద్దగా హారిబుల్గా కష్టపడేదంటూ ఉండదు. సో కాబట్టి మీరు ఈజీగా చదువుకోగలుగుతారు. ఫస్ట్ మీరు నైట్రో హైడ్రోకార్బన్స్ ఒక 2 డేస్లో బాగా థరోగా ప్రిపేర్ కానీ, ఆఫ్టర్ 2 డేస్ మీకు ఖచ్చితంగా ఒక ఎగ్జామ్ అనేది పెడతాను. సో ఆ ఎగ్జాము అందరూ అటెండ్ కావాల్సిందే. సో ఇప్పుడు ఎంతమంది అయితే మీరు జాయిన్ అయినారో అందరూ మీరు ఎగ్జామ్ రాసి ఆ పేపర్స్ వితిన్ ఒక టైం మెన్షన్ చేస్తాను, ఆ టైంలో మీ ఆన్సర్ స్క్రిప్ట్స్ నాకు దాంట్లో
అప్లోడ్ చేసి పెట్టాలి. టైం లిమిట్ ఉంటుంది, ఆ టైం లిమిట్ లోపల మీరు ఆన్సర్ షీట్ తీసి ఫోటో తీసి క్లిప్ ఫోటో క్లిప్పింగ్ తీసి నాకు అప్లోడ్ చేసి పెట్టండి. దానికి గ్రేడ్స్ ఉంటాయి, ఎంతవరకు మీ పర్ఫార్మెన్స్ ఉంది, సో ఈ ఆన్లైన్ క్లాసులు మీరు ఎంతవరకు జస్టిఫై చేసినారు అనేది నాకు అర్థమవుతుంది. సో దానికోసమే ఇప్పుడు చాప్టర్లు కొద్ది కొద్దిగా తగ్గిస్తూ వస్తాను. మీరు దానికి ప్రిపరేషన్కు ప్రయారిటీ అండి. ఈ 2 డేస్ చూద్దాం ఎంతవరకు మీరు సక్సీడ్ అయినారు, ఎంతవరకు మీరు వీడియోస్ను ఫాలో అవుతున్నారు అనేది నాకు అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ అండి.